సార్, ఆ డబ్బులు ఏమిటి సార్? నథింగ్. అదిగా సార్, మోహన్ గారు షరాప్ ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాని సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చేసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్గా 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తన ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పారు కదా, ఎందుకు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. పోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడు. అరే పుచ్చి, ఆ భిక్షమంటే ఏంటి చూస్తున్నాడు? కొమ్మచి శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడు ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? అబ్బా భయపడ్డామేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మన తెలియదు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలు ఏంటండి, శంకిని లంకిని డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడి దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం, అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. విషయం తెలుసు, వెళ్దాం. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని దయ్యం అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు, ఆ రాజవాడకు దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్, మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు చెయ్యదులు. చేపట్టుకుంది మీరు సార్? నేను పట్టుకున్నా. అవే లైట్ అయ్యి బయట చక్కగా ఉంది. ఏదో చేసినావు వీడును, కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకో అంట. అరే వాళ్ళ డేట్ ఎంత్రా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి, మీరు త్వరగా కట్ చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి. కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు.
నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్నగారు ఇంకో పెళ్లి కూడా